ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ అతని అనుచరుల నుండి వైసీపీ మాజీ ఎంపీటీసీ కోడూరు వెంకటేశ్వర కుటుంబాన్ని రక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. నిందితులతో కుమ్మక్కయి బాధితునికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. మండలం రామచంద్రాపురం అనేటువంటి సముద్ర తీర పట్టపు మత్స్యకార గ్రామం, ఆ గ్రామం నుండి ఎంపీటీసీగా గెలిచినటువంటి కోడూరు వెంకటేశ్వర్లు ఆయన కుటుంబం ఇవాళ న్యాయం కోసం రోడ్డున పడ్డాయి. మొన్న ఎలక్షన్లో, సార్వత్రిక ఎన్నికల్లో చీరాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి బుద్ధి చెప్పినప్పటికీ కూడా బుద్ధి తెచ్చుకోనటువంటి ఆమంచి కృష్ణమోహన్ తన అరాచకత్వాన్ని నేటికి కూడా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఓడిపోయినప్పటికీ కూడా అతనిలో పశ్చాత్తాప భావం అయితే ఏమీ కనపడట్లేదు. ఆనాడు వాన్ పిక్ ప్రాజెక్ట్ వస్తుందని ఆ కంపెనీ ఆ ప్రాంత తీర ప్రాంత భూములు కొన్నప్పుడు కోడూరు వెంకటేశ్వర్లకు ఉన్న భూమి కూడా ఆ ప్రాజెక్టులో పోగా వచ్చిన డబ్బులతో ఒక 4 ఎకరాల పొలం అసైన్ ల్యాండ్ కొనుక్కొని ఓ పచ్చగా తను బ్రతుకుతూ ఉంటే నిన్న ఓడిపోయినా కూడా ఆ గ్రామ ప్రాంతంలో నీ ఆధిపత్యం కొనసాగించడానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళనందరూ కూడా భయభ్రాంతులను గురి చేసి నీ వైపు తిప్పుకొని కోడూరు వెంకటేశ్వరుల్ని ఒంటరిని చేసి అతని మీద దాడులు చేసి నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే నువ్వు ఆ ఊళ్ళో ఉండడానికి వీల్లేదనే పరిస్థితుల్లో భయభ్రాంతులకు గురి చేస్తే పారిపోయి వచ్చి పొరుగురులో తలదాచుకుంటూ ఉన్నాడు. సరే, కుటుంబం అక్కడే ఉంది, ఆ కుటుంబం మీద కూడా దాడి చేసి ఆయన భార్య మంగమ్మను కొడితే చెయ్యి కుడి చేతి వేలు ఇరిగింది, అదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది, చీరాల గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంది, అంచేత నేను ఊళ్ళో రాని పంచాయతీ. చీరాల నియోజకవర్గంలో ప్రజల్ని హింసించినటువంటి కృష్ణమోహన్ని ప్రజలందరూ కూడా చీ అని కొట్టినా కూడా సిగ్గు లేకుండా మళ్ళా రోడ్డు మీదకి వచ్చి మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉందని చెప్పి నేరాలు ఘోరాలు మళ్ళా మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజున కోడూరు వెంకటేశ్వర్లు ఒక ఎక్స్ ఎంపీడీసీ, ఆయన నిజమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఆయన ప్రజలు ఎన్నుకున్నారు, ఆయన ఎంపీడీసీ, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి జిల్లా జనరల్ సెక్రటరీగా కూడా వాళ్ళ పార్టీ జగన్మోహన్ రెడ్డి కానీ జిల్లా అధ్యక్షులు కానీ కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఐడెంటిటీ కార్డు ఉన్నది. నీవు ఒకప్పుడు నీ వెంటే ఉండి నీ అనుచరుడిగా ఉండి నీ యొక్క విజయానికి మరి సహాయం చేసినటువంటి వ్యక్తి మరి కోడూరు వెంకటేశ్వరరావు గారు. చీరాల నియోజకవర్గంలో ఎక్కడ కూడా మెజార్టీ రాకపోయినప్పుడు కూడా 300 చిల్లర ఓట్లకి దాదాపు 280 ఓట్లు మెజార్టీ తీసుకొచ్చినటువంటి కోడూరు వెంకటేశ్వరుల్ని నీ అనుచరులతో ఆయన పచ్చగా బతుకుతున్నాడని, ఆయన వ్యవసాయం చేసుకొని ఉంటున్నాడని, నీ ఇంటికి వచ్చి మరి కృష్ణమోహన్కి నమస్కారం పెట్టట్లేదని దురుద్దేశంతో ఈ రోజున ఆయన 4 ఎకరాలు ఆయనకి సొంతవి, అవి మరి రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆయన పేరు మీద ఉన్నది, మరి అడంగలలో ఉన్నది, ఈ పాస్బుక్లు ఇచ్చారు, ఆయన ఆధ్వర్యంలో 4 ఎకరాలు నాకు ఇయ్యమని చెప్పి లేదా నా అనుచరులకు ఇయ్యమని చెప్పి వాళ్ళ అనుచరులతో మరి ఇంటికాడ దారుణంగా ఆయన్ని కొట్టి ఆయన ఇంటికి తాళం వేసి పసిబిడ్డను చూడకుండా తాళం వేయించాడు. ఏ నిజంగా నీకు సంబంధం లేకపోతే రా ప్రెస్ మీట్కి రా, నీకు నిజంగా చీరాల్లో జరుగుతున్నటువంటి ప్రజా దోపిడీకి నీకు సంబంధం లేదని ముందుకు రా, నీ పాత్ర ఉంది కాబట్టే నువ్వు రావటం లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏమంటా ఉన్నాడు, ఎక్కడ కూడా పేదసార్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా సరే ఉపేక్షించొద్దని చెప్పి ఎస్పీ చెప్తున్నాడు, కలెక్టర్ చెప్తున్నాడు, డిఎస్పి గారు చెప్తున్నారు, కానీ ఇంత అరాచకాలు చేస్తుంటే మరి ఎందుకని పట్టించుకోవట్లేదు? మరి కోడూరు వెంకటేశ్వరరావు ఇంటిని దాడి చేసి వాళ్ళందరినీ బయటికి రప్పించేసి తాళాలేసి మరి మాకు అన్యాయం జరిగిందని చెప్పి నా భార్య చేయి ఇంచేశారని చెప్పి పోలీసులు చెప్పుకున్నా కనికరించేవాళ్ళు. అంటే ఇది ప్రజారాజ్యమా? ఇది దోపిడీ రాజ్యమా? రాజన్న రాజ్యం వస్తుందని కలలు కన్నారు ప్రజలు, కానీ ప్రయోజనం ఏమున్నది? ఇటువంటి అరాచక వ్యాధికి ఇంకా
జగను జగన్ గారు మరి ఎందుకని అవకాశం ఇస్తున్నాడో ఎందుకని ఆలోచిస్తున్నాడో మాకేం అర్థం కావట్లేదు. చీరాల్లో మరి ఇప్పటికీ అనేకమైన అంశాల మీద దాడి చేస్తూ ఉన్నాడు. నిన్న మనుస్తే కేబుల్ ఆపరేటర్ల మీద దొంగతనంగా కేబుల్ కట్ చేస్తూ ఉన్నాడు. దాని గురించి ఎస్పీకి చెప్పాం, కలెక్టర్ చెప్పాం, ఏం పరిష్కారం లేదు. ఎవరైతే అన్యాయం గురయ్యారో వాళ్ళ మీదే ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళనే లోపలేస్తూ ఉన్నారు. కోడూరు వెంకటేశ్వర పాపం ఆయన ఆస్తి కాపాడుకోవడం కోసం, ఆయన బిడ్డలు కాపాడుకోవడం కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేస్తున్నాడు. ఈ రోజున ఆయన ఒక వైసీపీ పార్టీ అయింది. ఆయన రకరకాల పార్టీలు లేదు, నవోదయ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, టీడీపీ కాదు, వైఎస్ఆర్ పార్టీ ఒక రాలా. ఆయన పుట్టడమే వైసీపీలో పుట్టాడు, వైసీపీలో ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడు, జగన్ కుటుంబం మాది అంటున్నాడు. నీదే కుటుంబం, నీది దుర్మార్గుడు కుటుంబం. ఒక పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని నువ్వు ఈ విధంగా ఆయన ఆస్తులు ఆయన కుటుంబం మీద దాడి చేస్తావు. పోలీసు ఏం చేస్తావు అన్నది, పోలీసు ప్రజలకు రక్షణ కల్పిస్తా అని జగన్ గారు రక్షణ కల్పిస్తా అన్నారు. నీ పార్టీ వాళ్ళకే రక్షణ లేదు. దొంగలకి రౌడీలకి గూండాలకి అవకాశం ఇస్తూ ఉన్నావు. చీరాల ప్రజలకి సహించరు. ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నారు, ప్రజలు ఓటుతో ఓటమి చేశారు. అవసరమైతే ప్రజలందరూ కూడా కలిసి మరలా బుద్ధి చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన యొక్క ఆత్మరక్షణ కోసం, ఆయన ప్రాణ రక్షణ కోసం, ఆయన ఆస్తుల కోసం ఎస్పీని కలిశాడు, స్పందన అన్నాడు, మర్యాదగా నవ్వు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.